అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా పశుసంవర్ధక శాఖ తరఫున ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక స్కీమ్ పేరు NLM, అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, జాతీయ లైవ్ స్టాక్ మిషన్ అంటున్నారు. ఇందులో కూడా ముఖ్యంగా జీవాల పెంపకం గురించి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి, ఇందులో జరిగినటువంటి కొన్ని మార్పుల గురించి, అలాగే బ్యాంకులో ఎలా ఈ లోను మనము పొందాలి, ఎలా మనకు శాంక్షన్ తెచ్చుకోవాలంటే ఏంటి ప్రొసీజరు, దీనికి ఏమేమి సర్టిఫికెట్లు కావాలి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటి కొన్ని అనేక సందేహాల గురించి చిన్న వీడియోలో మీకు క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ వీడియోలో ట్రై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి బ్రీఫ్గా ఈ ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనేవి ఒకసారి చూద్దాము. ఇందులో ఇంతకుముందు ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు 500 గొర్రెలు మరియు 25 పొట్టేళ్లకు ఏర్పాటు చేయాలని చెప్పారు ఫారము. దానికోసం అని చెప్పి 1 కోటి రూపాయల ప్రాజెక్టుగా నిర్ణయించారు. అందులో 50 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఎక్కువగా ఉంది, ఎక్కువ మంది దీనికి ముందుకు రావడం లేదనే ఉద్దేశంతో చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 100 గొర్రెలు, 5 పొట్టేళ్ళు లేదా 100 మేకలు, 5 మేకపోతులు, దీనికి వచ్చేసి 20 లక్షలు ప్రాజెక్టు కాస్టు, 10 లక్షలు అందులో సబ్సిడీగా నిర్ణయించారు. అదేవిధంగా 200 గొర్రెలు, 10 పొట్టేళ్ళు, దానికి 20 లక్షలు సబ్సిడీ, ప్రాజెక్టు కాస్టు 40 లక్షలు. అలాగే 300 గొర్రెలకు వచ్చేసి ప్రాజెక్టు కాస్ట్ 60 లక్షలు ఉంటుంది. 400 గొర్రెలకు వచ్చేసి 80 లక్షల ప్రాజెక్టు కాస్టు, 500 గొర్రెలకు గరిష్టంగా 1 కోటి రూపాయలు ప్రాజెక్టు కాస్ట్ అనేది నిర్ణయించడం జరిగింది. అయితే గైడ్ లైన్స్లో చెప్తున్న ప్రకారము ఏంటంటే ఈ మొత్తము ప్రాజెక్టు కాస్ట్లో 50% సబ్సిడీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం 100 గొర్రెలు ప్రాజెక్టు తీసుకున్నట్లయితే 10 లక్షలు సబ్సిడీ ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము ఏదైనా ఫస్ట్ మనం ఏ బ్యాంకులో అయితే అప్లై చేయాలనుకుంటున్నామో, షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏదైనా సరే, ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి మనము ఇలా 20 లక్షల ప్రాజెక్టుకు NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ కింద అప్లై చేయాలనుకుంటున్నానని బ్యాంక్ వాళ్ళతో మాట్లాడినట్లయితే, మనము బ్యాంక్ వాళ్ళు మనకు అందులో 50% అమౌంట్ అంటే 10 లక్షలు లోన్ ఇవ్వడానికి వాళ్ళు ఓకే అనుకున్నట్లయితే, బ్యాంక్ వాళ్ళు కన్సెంట్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు. ఆ లెటర్ని కూడా మనము అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి అది తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ అదండి. తర్వాత రెండో స్టెప్ ఏంటంటే డాక్యుమెంట్స్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనకు మీకు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుల్ని సంప్రదించండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ రిపోర్టు వాళ్ళు చేయగలిగితే వాళ్ళే చేస్తారు, లేదా ఎవరు చేసి ఇవ్వగలరు అనేది మీకు ఆ ఏజెన్సీస్, కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం దగ్గర నుంచి మీకు షెడ్ కన్స్ట్రక్షన్ చేయడము, శాంక్షన్ వచ్చిన తర్వాత అన్నిటికీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే కూడా మీ డాక్టర్ గారు మీకు వారిని సంప్రదించమని వాళ్ళ సలహా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవి ఇస్తారు. తర్వాత ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్, ఏదైతే మీది ఓనర్షిప్పా లేదా లీజా లేదా రెంట్ తీసుకుంటున్నారా అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్రాజెక్ట్ మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ సైట్ యొక్క ఫోటో కూడా తీసి పెట్టుకోవాలి. అలాగే డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ ది అప్లికెంట్స్ షేర్ ఇన్ ద ప్రాజెక్ట్. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటట్లయితే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా బ్యాంక్ వాళ్ళు లోన్ కన్సెంట్ లెటర్ ఇచ్చుంటారు కదా, అది మనము తీసి పెట్టుకోవాలి. ఒకవేళ బ్యాంక్ లోన్ కాదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకుంటామంటే కూడా దానికి సంబంధించి కొన్ని ప్రొఫార్మాలు సపరేట్గా ఉన్నాయి. ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మీకు మీరు తీసుకోవచ్చు, అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మీరే పెట్టుకుంటామని కూడా చేసుకోవచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు డబ్బులు వేయాలి కాబట్టి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో అయితే వేయాలి కదా, అందుకోసం అని చెప్పి మనం ఏ బ్యాంకులో అయితే మన అకౌంట్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడుకొని ఆ బ్యాంక్ వాళ్ళు వేరే బాండ్ అనేది వేరేది ఒకటి ఇస్తారు మనకు, దానిని మనము తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటే, అంటే అది మనకు 3 ఏళ్ళ వరకు మనం ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళాము. ఒకవేళ వెళ్తే వీళ్ళు కనుక ఈ ప్రాజెక్ట్ వదిలేసిపోతే బ్యాంకు తరఫున మేము మీ అమౌంట్ని మీకు రిటర్న్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్కి బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక హామీ అన్నమాట అది. సో మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసుకోవాలనుకున్నా కూడా బ్యాంక్ లోన్ లేకుండా అలాంటి ప్రొఫార్మా ఒకటి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొఫార్మాలన్నీ కూడా మనకు ఆన్లైన్లో వెబ్సైట్లో NLM వాళ్ళ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ వెబ్సైట్ ఏంటనేది కూడా నేను మీకు కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను.
దీంతోపాటు పాన్ కార్డు అప్లై చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పాన్ కార్డు ఉండాలి, అడ్రస్ ప్రూఫ్. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఐడి కార్డుని అడ్రస్ ప్రూఫ్గా పెట్టండి, అది వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకు రిజెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అప్లికేషను మనకు శాంక్షన్ అవ్వడం కోసం బాగా ఉండాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రూఫ్లో ఏదైతే ఇచ్చారో వాటిలలో ఏదో ఒకటి పెట్టడమే బాగుంటుంది. తర్వాత బ్యాంక్ స్టేట్మెంటు, లాస్ట్ 6 నెలలకు బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలి. అలాగే ఒక చెక్ క్యాన్సల్ చేసి క్రాస్ చేసి ఒక ఖాళీ చెక్ని కూడా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు మనది ఉండాలి, అలాగే మనది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము రెడీ చేసుకొని మనము ఆన్లైన్లోనే ఇది ప్రొసీజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసే ప్రొసీజర్ కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను సింపుల్గా. గూగుల్ వెబ్సైట్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో NLM అని ప్రెస్ చేసినట్లయితే అది ఓపెన్ చేస్తే మనకు ఇట్లా ఫస్ట్ పేజ్ వస్తుందండి. ఉద్యమి మిత్ర .in అనేసి దాన్ని ప్రెస్ చేస్తే అది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మనము డెస్క్టాప్ వర్షన్లో చూసినట్లయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ అప్లికేషన్ వర్క్ ఫ్లో అనేది ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ ప్రాసెస్లో వచ్చేసి ఆన్లైన్లో మనము అప్లికేషన్ అనేది ఫస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో లేదా తెలంగాణలో చూసినట్లయితే డైరెక్టరేట్ అని చెప్పేసి మనకు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెడ్ ఆఫీస్ మనకు ఉంటుంది. అది డైరెక్టరేట్ అనేది హైదరాబాదు లేదా ఇక్కడ మనకు ఆంధ్రాలో వచ్చేసి విజయవాడ, వాళ్ళకు వెళ్తుంది, వాళ్ళ లాగిన్కి వెళ్తుంది అప్లికేషను. వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రిలిమినరీ ఒకసారి చూసి అప్లికేషన్లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి ఆ తర్వాత మీ అప్లికేషన్ ఎవరైతే చేస్తున్నారో మీకు కన్సర్న్డ్ వెటర్నరీ డాక్టర్ వాళ్ళకు అప్లికేషన్ స్క్రూటినీ చేయడానికి అని చెప్పేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని చూసి వాళ్ళు వెరిఫై చేసి ఓకే చేసిన తర్వాత స్టేట్ బాడీకి పంపించడం జరుగుతుంది, డైరెక్టరేట్కి. అక్కడ వాళ్ళు అన్నీ ఓకే అనుకున్న తర్వాత హెడ్ ఆఫీస్కి న్యూఢిల్లీకి పంపిస్తారండి. ఆ న్యూఢిల్లీలో మనకు ఈ అప్లికేషన్ అనేది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి శాంక్షన్ వచ్చిన తర్వాత మనకు బ్యాంక్ లాగిన్లో వాళ్ళకు నీట్గా తెలిసిపోతుంది శాంక్షన్ వచ్చిందా లేదా అనేసి. మనం కూడా ఈ వెబ్సైట్లో మన అప్లికేషన్ స్టేటస్ అనేది మన అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేసి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. శాంక్షన్ వచ్చిన తర్వాత మనము బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయినట్లయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మొత్తం 20 లక్షల ప్రాజెక్టు, 100 జీవాలకు, 100+5 గొర్రెలు పోతులకు మనకు సంబంధించి 20 లక్షల ప్రాజెక్టుకు 25% అంటే 5 లక్షలు మనకు బ్యాంకు వాళ్ళు లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మనకు శాంక్షన్ వచ్చిన తర్వాత. ఈ 5 లక్షలను ఉపయోగించుకొని మనము ఇచ్చిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్న గణాంకాల ప్రకారము షెడ్ సైజు బట్టి మనము షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గడ్డి కూడా మనము రాబోయేటువంటి గొర్రెల కోసం గడ్డిని కూడా వేసుకొని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 5 లక్షలను మనము ఖర్చు చేసి షెడ్ని అలాగే గడ్డిని మొత్తము రెడీగా పెట్టుకున్నట్లయితే తర్వాత మనము ఇన్ఫామ్ చేస్తే బ్యాంక్ వాళ్ళకు అలాగే వెటనరీ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళిద్దరూ వచ్చి ఒకసారి చూసుకొని వెరిఫై చేసి ఫస్ట్ అమౌంట్ సబ్సిడీ 10 లక్షలు కాబట్టి ఇందులో మనకు ఈ 10 లక్షలలో 50% అంటే 5 లక్షలు మనకు రిలీజ్ చేయొచ్చు అని గవర్నమెంట్కి ప్రపోజల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టిన తర్వాత మనకు వాళ్ళు మిగిలిన ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్లు వాళ్ళు అప్లోడ్ చేసినవన్నీ వెరిఫై చేసుకొని ఒకసారి ఆ బ్యాంక్ అకౌంట్కు ఆ సబ్సిడీ 5 లక్షల రూపాయలు అనేది మనకు జమ చేయడం జరుగుతుంది. ఆ 5 లక్షలని సబ్సిడీని బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మన చేతికి ఇచ్చేస్తారు. ఆ డబ్బులతోటి మనము జీవాలు తెచ్చుకొని దానా తెచ్చుకొని మనము మన వ్యాపారం అనేది మొదలుపెట్టుకోవచ్చు. ఇలా జరుపుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఖర్చుల కోసం అని చెప్పి మనం మళ్ళీ బ్యాంకులో మిగిలిన ఇంకొక 25% అంటే ఇంకొక 5 లక్షల రూపాయలు కూడా లోన్ తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ను తెచ్చుకోవడానికి కానీ లేదా ఇంకేవైనా మాడిఫికేషన్స్కి దానికన్నిటికీ కూడా ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెటనరీ డాక్టర్ గారు మీ లోకల్గా ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ గారు బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసి వచ్చి చూసి వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు మిగిలిన 50% సబ్సిడీ 5 లక్షల కోసం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్కి. అవి వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో అన్నీ చూసుకొని ప్రాజెక్ట్ అంతా కరెక్ట్గా ఉంది అని అనిపించినప్పుడు ఆ మిగిలిన 5 లక్షల సబ్సిడీని కూడా విడుదల చేయడం మీ బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ ప్రొసీజర్ మొత్తం ఈ విధంగా జరుగుతుంటుంది. ఇందులో ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై హియర్ అని చెప్పేసి,
ఈ అప్లై హియర్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు యాజ్ లాగిన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ గవర్నమెంట్ రీసెర్చ్ అని వస్తుంది. ఎంటర్ప్రెన్యూర్ కింద మనము ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అనేట్లయితే మన మొబైల్ నెంబర్ని ఇక్కడ మనము ఇచ్చినట్లయితే ఇక్కడ ఓటీపీని మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ అనేది మనము ప్రెస్ చేసినట్లయితే మనకు ఓటీపీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనము లాగిన్ అయినట్లయితే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం దేనికి అప్లై చేయాలనుకుంటున్నాం అనేది బ్రీడ్ డెవలప్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని అందులో సబ్ స్కీమ్ కింద బ్రీడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద షీప్ అండ్ గోట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఇండివిడ్యువల్గా మనము అప్లై చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ఇండివిడ్యువల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఇంకా అప్లికెంట్ నేము, మన అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ కీ ప్రమోటర్ దగ్గర కూడా మనం డీటెయిల్సే అన్ని ఎంటర్ చేయొచ్చు ఇండివిడ్యువల్ కాబట్టి. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టినట్లయితే మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి మనము రెడీ చేసుకున్న ఫారాలన్నీ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. తర్వాత లాస్ట్ స్టేజ్లో సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనము అప్లికేషన్ స్టేటస్ కూడా రెగ్యులర్గా ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఈ ఫైల్లో మన 500 + 25 షీప్ ఆర్ గోట్ ఫామ్ పెట్టాలనుకుంటున్నప్పుడు అప్రాక్సిమేట్ కాస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఇందులో వచ్చేసి హౌసింగ్ కోసం అని చెప్పేసి షెడ్ కన్స్ట్రక్షన్కి దాదాపుగా మనకు 500 + 25 గొర్రెలకు గాను షెడ్ కన్స్ట్రక్షన్కి స్క్వేర్ ఫీట్కి 400 రూపాయల లెక్కన 22 లక్షలు అవుతుంది. తర్వాత పిల్లల కోసం షెడ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి 7 లక్షలు. అలాగే డౌ అంటే మగ ఆడపిల్లలు మొత్తం 508,000 రూపాయలు ఒక్కొక్క గొర్రెని లేదా మేకని కొనుక్కున్నప్పుడు మనకు కొనుక్కోవాలంట. అలాగే బక్ అంటే మేకపోతు లేదా పొట్టేళ్ళు వచ్చేసి 13,000 రూపాయలు అందాజుగా రేటు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్టుల లెక్కన ఒక్కొక్క దానికి 100 రూపాయలు ఇచ్చారు. అలాగే ఫాడర్ కల్టివేషన్ అంటే గడ్డి పెంపకం కోసం అని చెప్పేసి 500 + 25 జీవాలకు మనము కనీసం 5 ఎకరాలలో గడ్డి పెంచాలి అని వాళ్ళు గైడ్లైన్స్లో ఇచ్చారు. అంటే మనము ఇప్పుడు ఈ ప్రాజెక్టు 1,00,000 ప్రాజెక్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 5 ఎకరాలు మన భూమి లేదా లీజ్ తీసుకున్నటువంటి భూమి ఒకటి మనము దాని అగ్రిమెంట్స్ అవి చూపించాల్సి ఉంటుంది. అందులో మనము గడ్డి పెంచాల్సి ఉంటుంది. అలాగే లేదు ఒకవేళ మనము 100 జీవాలు ఇంతకుముందు అనుకున్నట్టుగా 100 + 5 జీవాలు ప్రాజెక్టు పెట్టాలనుకుంటున్నప్పుడు దీనికి తగ్గట్టుగా అంటే 1 ఎకరాలో గడ్డి పెంచుతున్నట్లుగా మనము ఆ 1 ఎకరాకి సంబంధించినటువంటి ల్యాండ్ పొసెషన్ సర్టిఫికెట్ మనము అగ్రిమెంట్ కానీ లేదా పట్టా కానీ మనము చూపించాల్సి ఉంటుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు ఈ విధంగా ఇచ్చారు. అలాగే చాఫ్ కట్టర్ ఇప్పుడు 500 + 25 జీవాలకు కాబట్టి గడ్డి ఎక్కువ అవసరం అవుతుందనే ఉద్దేశంతో 2 చాఫ్ కట్టర్లు పెట్టారు. మనము 100 + 5 జీవాలు పెట్టుకుంటున్నట్లయితే మనం 1 చాఫ్ కట్టర్ అయినా పెట్టుకోవచ్చు. దానికి అందాజుగా 25,000 రూపాయల ఖర్చు చూపించడం జరిగింది. అలాగే ఎండాకాలంలో గడ్డి తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో వానాకాలంలో గడ్డి మనము ఎక్కువ ఉత్పత్తి చేసుకొని దానిని సైలేజ్ అంటే మాగుడు గడ్డిగా తయారు చేసుకోవాలి. ఆ గడ్డిని ఎండాకాలంలో ఉపయోగించుకునేటట్లు ఉంటుందనే ఉద్దేశంతో సైలేజ్ మేకింగ్ ఈ మాగుడు గడ్డిని తయారు చేసేటువంటి ఒక మిషన్ని కూడా కొనాలని చెప్పి ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడం జరిగింది. దాని ఖర్చు 500,000 రూపాయలు ఉంటుంది మామూలుగా అయితే. ఇది 500 + 25 జీవాలు పెట్టుకునేటట్లయితే మనం ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. అలా లేకుండా మనము 100 జీవాలు పెట్టుకునేటట్లయితే 100-200 జీవాల వరకు అయితే మనకు ఈ సైలేజ్ యూనిట్ అనేది అంత అవసరం ఉండదు. దాన్ని మనం చూపించకపోయినా కూడా ఇబ్బంది ఉండదు. అలాగే ఎక్విప్మెంట్ కోసం అని చెప్పేసి మనము ఒక్కొక్క దానికి 100 రూపాయలు ఖర్చు చూపించవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కింద కూడా మనకు 7.5% ఇన్సూరెన్స్ కింద కూడా మనము బ్యాంకు వాళ్ళ నామ్స్ ప్రకారము మనం ఇన్సూరెన్స్ అనేది కూడా చేయించుకోవచ్చు. సో మొత్తం ప్రాజెక్టు 500 + 25 జీవాలకు గాను వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము 87,30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో దీని ప్రకారం మనం అందాజుగా సో ఇదంతా కూడా ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే అంటే మన స్థిర
ఆస్తి అంటాం కదా, అట్లాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే ఇది. వర్కింగ్ క్యాపిటల్ అనేది సపరేట్గా ఉంటుంది. అంటే నెలవారీ మనకు వచ్చేటువంటి ఖర్చులు, లేబర్ ఖర్చు కావచ్చు, కరెంటు, వాటరు, గడ్డి కోతకు అయ్యే ఖర్చు ఇట్లాంటివి, ఇంకా దానా పెట్టడానికి అయ్యే ఖర్చు ఇలాంటివన్నీ కూడా సపరేట్ అండి. వాటన్నిటిని కూడా మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో వాటి గురించి మాత్రమే మనకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద బ్యాంక్ వాళ్ళు మనకు 10 నుండి 50 లక్షల వరకు లోన్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళ ష్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ ప్రూఫ్ ఏదైతే ఉందో, దానిని మన గ్యారంటీ ఏదైతే ఉందో మనం వాళ్ళకు ఇచ్చినట్లయితేనే వాళ్ళు మనకు లోన్ ఇస్తాము అనేటువంటి ఆ కన్సెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం ఎటువంటి రాజీ లేదు. బ్యాంక్ వాళ్ళు మనకు ఆ కన్సెంట్ లెటరు, వాళ్ళ ప్రూఫ్లన్నీ చూసుకొని కన్సెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనము ఈ అప్లికేషన్లో ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళగలం. లేదనంటే మనకు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ స్కీమ్కి సంబంధించి ఇంకా ఏవైనా సరే మీ డౌట్స్, మీ సందేహాలు, మీ సలహాలు ఉన్నట్లయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. ఈ స్కీమ్ని అందరూ ఉపయోగించుకొని జీవాలను పెట్టుకొని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందగలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.